టీమిండియాతో 3వ టెస్టుకు ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. రాజ్కోట్ మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా యువ స్పిన్నర్ సోయబ్ బషీర్పై వేటు పడగా రైట్ ఆర్మ్ పేసర్ మార్క్ వుడ్ తిరిగి జట్టులోకి చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్కోట్ వేదికగా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని భావించింది ఇంగ్లాండ్. బషీర్పై వేటు వేసి మార్క్ వుడ్ను మళ్లీ పిలిపించింది. ఇక టీమిండియా ఇంగ్లాండ్ మధ్య గురువారం ఫిబ్రవరి 15 నుంచి గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా 3వ టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియాతో 3వ టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఇలా ఉంటుంది. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెరిస్టో, బెన్ స్టోక్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.